పేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక సమీక్ష నిర్వహించారు. ఎప్పుడండి ఆ సమీక్ష? మే 18, 5, 2023 ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షలో మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు అనేక రకాలైనటువంటి వాస్తవాలని ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంచారు. ఆ సమీక్షకు సంబంధించినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి కొన్ని వాస్తవాలు ఇవాళ మీకు చదివి వినిపిస్తాను. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి మాటలు ఎంత పచ్చి అబద్ధాలో. ప్రతి ఒక్క బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అతని క్యాబినెట్ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారో, ఇళ్ల నిర్మాణం పేరుతో ఎంత మింగుతూ ఉన్నారో, ఎన్ని రకాలుగా బోగస్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారో. ఇప్పుడు నేను చెప్పేటటువంటి గణాంకాలు, ఇది ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి నివేదిక అండి. ఇది మే 18వ తేదీన ముఖ్యమంత్రి గారు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిర్వహించినటువంటి సమీక్షలో గృహ నిర్మాణ శాఖ వారు అందించినటువంటి నివేదికలో ఉన్నటువంటి గణాంకాలే నేను చదివి వినిపిస్తున్నా. ఇది అండర్లైన్ చేసుకోవాలి అందరూ కూడా దయచేసి. దీనిలో వీరు చెప్తున్నారండి, పనుల పురోగతికి సంబంధించి ఇప్పుడు ఫిగర్స్ ఎలా ఉన్నాయంటే, ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 2 స్కీమ్స్ ఉన్నాయండి. అంటే మొత్తం దాదాపుగా జగన్ రెడ్డి గారు ఏం చెప్పారండి, 30 లక్షల ఇళ్ళు, దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేను 30 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తాను ప్రతి పేదవాడికి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన ఇచ్చినటువంటి హామీ. దానిలో మొదటి దశకు సంబంధించి అంటే టిట్కో ఇళ్ళు కాకుండా మొదటి దశలో వీళ్ళు సుమారుగా 18,63,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎన్నండి? 18,63,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే, ఇళ్ల నిర్మాణం 2 స్కీమ్స్ కింద జరుగుతోందండి. ఒకటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద చేపట్టేటటువంటి ఇళ్ల నిర్మాణం. రెండోది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, అంటే పట్టణ ప్రాంతంలో సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టేటటువంటి ఇళ్ల నిర్మాణం. ఈ రెండూ కలిపి సుమారుగా 18,63,000 ఇళ్లని నిర్మించడానికి వీరు ప్రయత్నం చేస్తున్నారు. వాటికి సంబంధించి పనుల పురోగతి అండి. ఇది ముందుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద, ఈ స్కీమ్ కింద వీళ్ళు చేపడుతున్నటువంటి ఇళ్ల నిర్మాణం మొత్తం 16,84,543 ఇళ్ళు అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 16,84,543 ఇళ్ళు. దీనిలో అసలు ఎటువంటి పని ప్రారంభించినటువంటి ఇళ్ళు సుమారుగా 93,000 అండి. అసలు ఏమి, అసలు చిన్న ఇటుక ముక్కు కానీ ఒక గొయ్యి కూడా తవ్వనటువంటి ఇళ్ళు 93,000 ఉన్నాయి. ఏదో తూతూ మంత్రంగా పనులు ప్రారంభించి కనీసం బేస్మెంట్ కూడా, పునాదులు కూడా పూర్తిగా పడనటువంటి ఇళ్ళు 7,58,169 అండి. ఎన్నండి? కనీసం పునాదులు కూడా పడనటువంటి ఇళ్ళు 7,58,169 అండి. కేవలం పునాది వరకే పనులు పూర్తయినటువంటి ఇళ్ళు 3,42,884. ఏంటండి? 3,42,884 ఇళ్ళకి కేవలం ఏదో అలా పునాదులు వేసి వదిలేశారు. అంటే మనం ఈ గణాంకాలు చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పట్టణ ప్రాంతంలో చేపట్టేటటువంటి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం వీళ్ళు నిర్మించ తలపెట్టిన 16,84,543 ఇళ్లకు గాను కేవలం పునాదుల దశలో కానీ, అసలు పునాదులు పడని దశలో కానీ సుమారుగా 11,00,000 ఇళ్ళు ఉన్నాయండి. 11,00,000 ఇళ్ళు కేవలం పునాదుల దశలో కానీ అంతకంటే తక్కువ దశలో కానీ ఉన్నాయి. ఏది 16,84,000. ఇది జగన్ రెడ్డి గారు సాధించినటువంటి బ్రహ్మాండమైనటువంటి పురోగతి. అంటే మొత్తం అర్బన్ ప్రాంతంలో చేపట్టినటువంటి పేదవాడి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 45% ఇళ్ళకి అసలు కనీసం పునాదులు కూడా పడలేదు. కేవలం పునాదులు మాత్రమే పడినటువంటి ఇళ్ళు 20.35%. అసలు
ఎటువంటి పనులు, కనీసం అక్కడ ఒక పలుగు కూడా ఈనటువంటి ఇల్లు దాదాపుగా 93,000 అంటే 5.52%, అంటే 71% ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద జగన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఇళ్లలో దాదాపు 71% అసలు పునాదుల దశ కూడా దాటనటువంటి ఇళ్ళు అండి. పునాదుల దశ కూడా దాటలేదు. ఇది ఈయన గారు సాధించినటువంటి బ్రహ్మాండమైనటువంటి పురోగతి అండి. దీనికే ఈయన చాలా ఊదరగొడత ప్రచారాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తూ ఊదరగొడతా ఉన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతంలో వీళ్ళు చేపట్టినటువంటి ఇళ్ళు నిర్మాణం మొత్తం 179,060 అండి. 179,060 ఇళ్లలో అసలు పునాదులే, ఏదో పని ప్రారంభించి పునాదులు కూడా పూర్తవునటువంటి ఇళ్ళు బిలో బేస్మెంట్ లెవెల్ అండి 148,052 అండి. 179,000 ఇళ్లలో 148,000 ఇళ్లకి పునాదులు కూడా పూర్తవలేదండి. పునాదులు బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయినటువంటి ఇళ్ళు 19,851 అండి. పూర్తయినటువంటి ఇళ్ళు ఎన్నో తెలుసా అండి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతానికి సంబంధించి 179,000 ఇళ్లకు గాను వీళ్ళు పూర్తి చేసింది 459. ఏమండి ఈ ఫిగర్స్ అన్నీ కూడా మొన్న 18వ తారీఖున ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి నివేదికలో నుంచి నేను చదివి వినిపిస్తా ఉన్నా. 179,000 ఇళ్ళు గ్రామీణ ప్రాంతంలో అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో వీళ్ళు నిర్మాణ పనులు ప్రారంభిస్తే కేవలం వీళ్ళు 459 ఇళ్ళు పూర్తి చేశారంటే అబ్బా జగన్ రెడ్డి గారు సూపర్, అసలు ఎదరగొట్టేశారు సార్. మీరు 459 ఇళ్ళు కట్టారా మీరు గ్రామీణ ప్రాంతంలో 179,000 ఇళ్ళకు గాను? అబ్బా ఎంత గొప్ప పురోగతి అంటే దాదాపుగా 82.6% ఇళ్ళకి గ్రామీణ ప్రాంతంలో అసలు పునాదులు కూడా పూర్తవలేదండి. పనులు మొదలుపెట్టారు కానీ పునాది కూడా ఇలా పూర్తిగా 82.6%, పునాది పూర్తి చేసినటువంటి 11.09%. మొత్తంగా చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద 93.69% ఇళ్ళు పునాదులు స్థాయిలోని, పునాదులు అంతకంటే తక్కువ స్థాయిలోనే ఆగిపోయాయండి. ఎంతండి? 93.69%. ఈయన గారు పూర్తి చేసినటువంటి ఇళ్ళు 459 అంటే 0.26% మాత్రమే గ్రామీణ ప్రాంతంలో జగన్ రెడ్డి గారు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారండి. ఇది మన జగన్ రెడ్డి గారి చేపట్టినటువంటి ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి అసలు నిజాలు ఇవి సార్. దయచేసి పేద ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, మోసపోకండి. ఈ ప్రభుత్వం చెప్పే ఇచ్చేటటువంటి ప్రకటనలు చూసి మోసపోకండి. వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు విని మోసపోకండి. అందుకనే జగన్మోహన్ రెడ్డిని జగన్ మోసం రెడ్డి అంటూ ఉన్నాం. ఈ రెండు పథకాలు అర్బన్ గ్రామీణ ప్రాంతాలు, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతం రెండూ కలిపితే మొత్తంగా 18,63,603 కదండి నేను చెప్పింది. ఈ రెండూ కలిపి మనం చూసినట్లయితే 18,63,603 గాను అసలు ఏమాత్రం ఒక పలుకు కూడా వేయనటువంటి ఇళ్ళు దాదాపుగా 93,000 ఉంటే పనులు స్టార్ట్ చేసి పునాదులు కూడా పూర్తవనటువంటి ఇళ్ళు 9,06,221 అండి. అసలు పునాదులు కూడా పూర్తవనటువంటి ఇల్లు ఎన్నండి? 9,06,221. పునాదులు బేస్మెంట్ లెవెల్ పునాదుల వరకు పూర్తయినటువంటి ఇల్లు 362,735. 362,735 అంటే కేవలం పునాదులు అంతకంటే దిగువ స్థాయిలోనే దాదాపుగా 13.5 లక్షల ఇళ్ళు, 13.5 నుంచి దాదాపు 14 లక్షల ఇళ్ళు. ఏది అసలు ఏమాత్రం ఒక పలుకు కూడా అయినటువంటి ఇల్లు కానీ, పనులు ప్రారంభించి పునాదులు పూర్తవునటువంటి ఇల్లు కానీ, కేవలం పునాదుల వరకే కంప్లీట్ అయినటువంటి ఇల్లు కానీ, ఇవన్నీ మనం కలిపి చూసినట్లయితే దాదాపుగా 13,70,000 సుమారుగా 13,70,000 వరకు మనకు కనపడుతున్నాయి. ఇది పర్సంటేజ్ రూపంలో చూసినట్లయితే దాదాపుగా 75% ఇళ్ళు జగన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో 75% ఇళ్ళకి ఇళ్ళు ఇంకా కూడా ఈ రోజుకి మే 18వ తారీఖుకి
పునాదులు అంతకంటే తక్కువ స్థాయిలోనే నిలిచిపోయాయి. ఇళ్ల నిర్మాణం 75% ఇళ్ళకి పునాదుల వరకు కూడా సరిగ్గా పూర్తి చేయలేదా జగన్ రెడ్డి? ఇంకా కూడా మీరేం మాట్లాడతారు? ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు మీరు? ఇది మీ జాతకం. పేదలకి సంబంధించి ఇళ్ల నిర్మాణం జాతకం ఇది. రాజధాని ప్రాంతంలో అంటండి అత్యంత వేగంగా కట్టేయాలంట. రాజధాని నాశనం అయిపోవాలి కదండి. రాజధానిలో ఆల్రెడీ కట్టినటువంటి 5,000 ఇళ్ళు మీరు ఎవరు? మాస్టర్ ప్లాన్ని నాశనం చేసి రాజధాని మొత్తం నాశనం అయ్యే విధంగా అక్కడ ఒక కొత్త జోన్ క్రియేట్ చేసి, అయ్యా రాజధానిలో మేము గతంలో కూడా చెప్పాం, పేదవాడి ఇళ్ల నిర్మాణం కోసం చట్టం చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇవాళ కొత్తగా ఒక కపట నాటకానికి తెరలేపి ఏదో ఒక రకంగా రాజధానిని నాశనం చేయాలి. మనకు ఒక ప్రపంచ స్థాయి రాజధాని ఉండకూడదు. పేదవాళ్ళు కూడా చక్కగా మంచి గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండకూడదు. క్యాపిటల్ సిటీలో పేదవాడికి అన్ని సౌకర్యాలతో ఇల్లు రాకూడదు, కట్టినటువంటి ఇల్లు కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఏదో ఒక రకంగా అన్ని కంపు చేయాలని చెప్పి వాళ్ళు అక్కడ మాత్రం ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేసేయాలంట. మరి మిగతా రాష్ట్రం మొత్తం పరిస్థితి ఏంటి సార్? 75% ఇళ్ళు పునాదులు ఎందుకు దాటలేదు మిగతా మొత్తం రాష్ట్రంలో? ఇది దగా కాదా, మోసం కాదా? కాబట్టి ఈ వాస్తవాల్ని దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. దాదాపు 9,06,000 ఇళ్ళకి అసలు పునాదులు వెయిటింగ్ కూడా మొదలు పెట్టలేదు. 3,62,000 ఇళ్ళు కేవలం పునాదుల దశలోనే ఆగిపోయాయి. మొత్తంగా చూసినట్లయితే దాదాపుగా 75% ఇళ్ళు పునాదుల దశ దాటినటువంటి పరిస్థితి ఏంటో ఒకసారి గమనించండి. అదేవిధంగా 1 సంవత్సరంలోనే 10,000 కోట్లు పైపడి ఖర్చు చేస్తామని ఏదైతే పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారో ఆ ఫిగర్స్ కూడా ఉన్నాయి. 4 సంవత్సరాల కాలంలో ఖర్చు అయింది కేవలం 11,895 కోట్లు. దానిలో 10,693 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళింది 1,960 కోట్లు మాత్రమే. మొత్తం అట్కో రుణం కానీ కేంద్రం ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కలుపుకుని 15,740 కోట్లు వస్తే దానిలో ఖర్చు చేసింది కేవలం 75%. ఇవి ఖర్చుకు సంబంధించినటువంటి ఫిగర్సు. మీ మోసాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ఇప్పటికే. కాబట్టి ఇంకా కూడా మోసం చేయాలన్న ప్రయత్నం చేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.